ప్రోటీన్ రిచ్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అన్నీ వేసి కొంచెం వేయించిన తర్వాత పుదీనా కూడా దాంట్లో వేసి దంచిన అల్లం వెల్లుల్లి వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు మాత్రమే అందులో వేసి తగినంత ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని కూడా దాంతోపాటు కలిపి నానబెట్టిన శనగలు అలాగే వేడి నీళ్లలో నానిన సోయా నగెట్స్ కూడా ఇందులో వేసి రైస్ కుక్కర్లో వేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా దానిపైన వేసి మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసుకోవాలి. మనకి ఒక 10 నిమిషాల్లో దీంట్లో ఉన్న తేమంతా అయిపోతూ ఉన్నప్పుడు టోఫు అందులో కొంచెం పెరుగుని కూడా పైన పోసి కుంకుమ పువ్వు నీళ్లు కూడా చల్లి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ కుక్కర్లో ఈ అద్భుతమైన ప్రోటీన్ రిచ్ బిర్యానీ తయారు. దీంతోపాటు మనం రైతా కూడా చేసుకుని వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.